రీసెంట్గా రిలీజ్ అయిన మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. సినీ వర్గాల్లో కూడా రీజనల్ మూవీయా లేక పాన్ ఇండియా సినిమానా అనేది లేకుండా మన స్టార్ హీరోల సినిమాలన్నింటికి రికార్డ్స్ అయితే ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఈ బెంచ్ మార్క్ ని వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటిగా క్రియేట్ చేసింది ప్రభాస్ బాహుబలి అనే చెప్పాలి. ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది అంటే ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో అర్థమవుతోంది. 4 రోజుల వరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి 2 సినిమా 490 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇంకా ఓవర్సీస్ లో 135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. మొత్తం 4 రోజుల్లో బాహుబలి 2 సినిమాకి 625 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి. బాహుబలి పార్ట్ 1 తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన రాజమౌళి పార్ట్ 2 తో బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రికార్డులు అయితే క్రియేట్ చేశారు. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది త్రిబులార్ సినిమా. బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని రికార్డులే నమోదు చేసింది. 4 రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. పాన్ ఇండియా సినిమాల్లో ఈ సినిమా ఆల్ టైమ్ టాప్ లిస్ట్ లో నిలిచింది. 4వ రోజు మండే అయినప్పటికీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 4వ రోజు మాత్రమే 48 కోట్ల నెట్ కలెక్షన్లు అయితే సాధించింది. మొత్తం మీద 4 రోజుల్లో 550 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. సినీ వర్గాలు కూడా త్రిబులర్ బాహుబలి సినిమా రికార్డుల్ని రీసెంట్ గా వచ్చిన స్టార్ హీరోల సినిమా కలెక్షన్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. రీసెంట్ గా తమిళ్లో వినోదయ సీతం అనే చిన్న సినిమాకి రీమేక్ గా వచ్చిన బ్రో సినిమా ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి టికెట్ ఇష్యూ దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ లో ఆల్ టైమ్ రికార్డులే నమోదు చేశారు. 4 రోజుల బాక్సాఫీస్ దగ్గర బ్రో సినిమాకి వరల్డ్ వైడ్ గా తెలుగు లాంగ్వేజ్ లో సినీ వర్గాల అంచనా ప్రకారం 115 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. 4వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ బ్రో సినిమాకి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లు అయితే ఇంకా 4 రోజుల బాక్సాఫీస్ దగ్గర బ్రో సినిమా కలెక్షన్ షేర్ చూసుకుంటే సినీ వర్గాల అంచనా ప్రకారం 62 కోట్లకు పైగా షేర్ అయితే సాధించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రో సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోందనే చెప్పాలి. బాహుబలి త్రిబులర్ మరియు బ్రో సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.